నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఈ నెల 15న నిర్వహించడం లేదన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చెబుతున్న కృష్ణదాస్ తో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు జిల్లాలో అడుగుపెట్టారు. సార్ చెప్పండి సార్, ఈ శ్రీకాకుళం జిల్లా మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో అభిమానం ఉంది. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ మీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అలాగే ఈ ప్రాంతానికి రాజధాని కూడా రాకపోతుంది మన ఉత్తరాంధ్రకు. ఎలా అన్ని ప్రాంతాలు అభివృద్ధి దిశగా డిసెంట్రలైజేషన్ చేసి 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది త్వరలోనే అమలు జరిగే విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తెలుగుదేశం దాన్ని అడ్డుకుంటుంది. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో గతంలో చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు మరి దానిని ఈవేళ అడ్డుపెడితే వాళ్ళ తాలూకు ప్రయోజనాలు నష్టపోతాయి. కనుక వాళ్ళు చిన్న చిన్న అడ్డులు పెట్టినా ఒక విశాల ప్రయోజనం కోసం చేసే ఏ పని కూడా అది ఆగదు. దానికి భగవత్ సంకల్పం కూడా దానికి తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ మూడు రాజధానులు నిర్మాణం అంది ఖచ్చితంగా జరుగుతుంది. సరే, శంకుస్థాపన ఎప్పుడు ఉండబోతుంది సార్? మీ కళ్ళల రాజధాని విశాఖలో త్వరలోనే. సార్, ఇప్పుడు 15 ఇళ్ల పట్టాల పంపిణీ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. 15 కాదు, త్వరలో కొంచెం డేట్ మారచ్చు. అంటే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో అది కూడా త్వరలోనే ఉంటుందన్నారు. అదే క్రమంలో విశాఖలో రాజధానికి సంబంధించి శంకుస్థాపన కూడా త్వరలోనే ఉంటుందని మంత్రి కృష్ణదాస్ తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సురేష్ అశోక్, NTV శ్రీకాకుళం జిల్లా.